ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్స్ అండి వచ్చినందుకు. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి అందరికి వచ్చినందుకు. కన్నుల్లో నీ రూపమే నందు తేజ్ని ప్రకాష్ హీరో హీరోయిన్లుగా, హీరో హీరోయిన్లుగా ఏఎస్పీ క్రియేటివ్ ఆర్ట్స్ బ్యానర్పై నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29వ తారీఖు రిలీజ్కు రెడీ అయిపోయిందండి. నా పేరు బిక్స్, నేను ఈ సినిమాకు రైటర్ అండ్ డైరెక్టర్నండి. భాస్కర్ బాసాని గారు మా కజిన్, ఆయన నిర్మాత వ్యవహరించారు ఈ సినిమాకి. మెయిన్గా ఈ సినిమా ద్వారా నేను ఒక మంచి పాయింట్ చెప్పాల్సుకున్నాను ఆడియన్స్కు. ఆ పాయింట్ అనేది ఒక వర్గానికి, అంటే ఒక యూత్కో లేకుంటే ఒక సర్టెన్ ఏజ్ కాకుండా ప్రతి ఒక్కరికి 6 నుంచి 60 ఇయర్స్ వరకు ఒక పాయింట్ కనెక్ట్ అయ్యే పాయింట్ ఈ సినిమా ద్వారా నేను చెప్పాల్సుకున్నాను. ఆ పాయింట్ చెప్పడానికి లవ్ స్టోరీ అని ఒక వేను ఎన్నుకున్నాను. సో దిస్ ఈజ్ ఎ జెన్యున్ లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీని యూజ్ చేసుకుని నేను అందరికీ ఒక మంచి పాయింట్ చెప్పడానికి చేసిన ప్రయత్నం కన్నుల్లో నీ రూపమే. అండ్ ఈ లవ్ స్టోరీ చాలా హార్ట్ టచింగ్గాను, చాలా జెన్యున్గా మనసు కత్తుకునేలా ఉంటుంది. ఈ సినిమాకు చాలామంది మంచి టెక్నీషియన్స్, అంటే ఫ్రెష్ బ్యాచ్ చాలామంది వర్క్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమాకు నాకు ఫస్ట్ కాన్ఫిడెంట్గా నేను చెప్పగలిగింది మ్యూజిక్ అండి. సాకేత్ కోమండూరి న్యూ మ్యూజిక్ డైరెక్టరు, ఈ సినిమాకు పాటలు అందించాడు సంగీతం. అండ్ ఈ సినిమాలో పాటలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర గారు, కార్తీక్, రమ్య బెహర్, ఇంకా అందరూ మంచి ఫేమస్ సింగర్స్ పాడారు. రైటర్స్ కూడా శ్రీమణి గారు, అనంత శ్రీరామ్ గారు. సో చిన్న సినిమా అయినప్పటికీ మ్యూజిక్ ఆల్బమ్గా చాలా పెద్ద రిచ్గా తయారు చేస్తుంది ఈ సినిమాకు. డివోపీస్ సుభాష్ దంతి అండ్ విశ్వ ఇద్దరు వర్క్ చేశారండి, మంచి విజువల్స్ ఇచ్చారు వాళ్ళు. సో వాళ్ళకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఎడిటర్ మహేంద్రనాథ్. సో వీళ్ళందరికీ నేను, మా టెక్నీషియన్ టీమ్కు నేను ఈ తరఫున ఈ సందర్భంగా ఐ లైక్ టు సే థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ కన్నుల్లో నీ రూపమే. కమింగ్ టు ఆర్టిస్ట్ నందు, నాకు తెలిసి నందు వన్ ఆఫ్ ద రీసెంట్ టైమ్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా మాది అవుతుందని నేను నమ్ముతున్నాను. అలాగే తేజ్ని ప్రకాష్ అమ్మాయి, ఆమె ఎస్పెషల్లీ క్లైమాక్స్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ మీకు కళ్ళనీళ్ళు తెప్పిస్తుంది. సో ఆ స్టోరీ అలాగుంది. సో వాళ్ళిద్దరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళతో పాటు పోసాని గారు మామూలుగా జనరల్గా కామెడీకి ఎక్కువ రోల్స్ రాస్తారు, కానీ దీనిలో ఒక మంచి డివైన్ రోల్ రాశాను పోసన్ గారికి. అతను షూట్ అయిపోయాక కూడా మెచ్చుకున్నారు, అంటే అందరూ కామెడీకి యూజ్ చేస్తారు కానీ మీరు మంచి డివైన్ రోల్ రాశారని. సో పోసన్ గారు, ఇది వీళ్ళు నెక్స్ట్ ఫిష్ వెంకట అండ్ గబ్బర్ సింగ్ బ్యాచ్ ఉన్నారండి. వీళ్ళు ముగ్గురు సెకండ్ హాఫ్లో బాగా నవ్విస్తారు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ అన్ అవరు ఫిష్ వెంకట గబ్బర్ సింగ్ బ్యాచ్ కామెడీ ఉంటుంది, లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం సినిమాలో చాలా హార్ట్ టచింగ్గా ఒక మంచి పాయింట్ చెప్పాలనే ఉద్దేశంతో తీసిన సినిమా కన్నుల్లో నిరూపమైన. సో జస్ట్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ ద మీడియా అండ్ ప్రెస్ టు సపోర్ట్ అండ్ చేయాలని కోరుకుంటున్నాను. నేను రిలీజ్ డేట్ అనౌన్స్ చేసా కాల్ చేశానండి. ఈ సెడ్ 2 వీక్స్ స్కెడ్యూల్ ఆల్రెడీ ప్రయర్ కమిట్మెంట్ ఉందని చెప్పారు. సో అందువల్ల ఈ సెట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ప్రమోషన్. ఆల్రెడీ 2 వీక్స్ స్కెడ్యూల్ ప్రయర్గా కమిట్ అయిపోయారట, అవుట్ ఆఫ్ సిటీ. సో ఈ సెట్ ఈ కెన్ నాట్ బి అవైలబుల్ ఫర్. నేను ఎక్కడ వర్క్ చేయలేదండి. యాక్చువల్లీ నేను, నాకు చిన్నప్పటి నుంచి కవితలు, కథలు, స్టోరీస్ రాయడం బాగా అలవాటు. సో ఆ విధంగా నేను బాగా డెవలప్ చేసుకున్నా, అంటే డైరెక్టర్ కావాలి, రైటర్ కావాలని బాగా చిన్నప్పటి నుంచి కోరిక. కానీ ఆ స్టేజ్లో నేను సినిమా ఇండస్ట్రీకి రాలేక ఫస్ట్ చదువుకొని లండన్కి వెళ్ళేసి అక్కడ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసేసి ఒక కొద్దిగా సెటిల్ అయ్యాక వద్దామని చెప్పేసి ఇప్పుడు నేను దిస్ ఇస్ ద రైట్ టైం అని చెప్పేసి నేనే కథ రాసుకొని, స్క్రిప్ట్ రాసుకొని వచ్చి సినిమా స్టార్ట్ చేయడం జరిగింది.
ఇక నాకు ఎవరు తెలియదు యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఒక్కరు కూడా తెలియదు. ఈవెన్ నేను ఇక్కడికి వచ్చాక సినిమా ఎట్లా స్టార్ట్ చేయాలో, ఎక్కడ మొదలు పెట్టాలో, వేర్ టు స్టార్ట్, హౌ టు స్టార్ట్, ఐ డోంట్ నో ఇట్ ఆల్. కానీ నాకు మ్యూజిక్ పరంగా నేను కథ రాసుకునేటప్పుడు కొద్దిగా నేను ప్యాషన్ నాకు మ్యూజిక్ అంటే స్పెషల్గా. సో నేను కొద్దిగా మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ ప్రిఫరెన్స్, అంటే మంచి మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకోవాలని అనుకున్నాను. అప్పుడు నాకు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా నాకు ఎవరికి తెలియదు. సో నేను ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాను. సో నాకు ఫస్ట్ ఈ సినిమాకు నేను ఫామ్ చేసుకున్న ఫస్ట్ టీం మెంబర్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు. అది కూడా జస్ట్ త్రూ ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసి అతను తీసుకున్నా. మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా మిగతా నందు, హీరోయిన్ వీళ్ళందరినీ పరిచయం చేసుకుని అట్లా సినిమా స్టార్ట్ చేయాలి. నా పేరు యాక్చువల్గా భిక్షపతి అండి. నేను ఫారెన్లో ఉండడం వల్ల అందరూ అక్కడ పిలవరాక బిక్స్ బిక్స్ అన్నారు. అట్లా అలవాటు అయిపోయింది అంతే. అక్కడ వాళ్ళకు ఫారినర్స్కు ఆ ఫుల్ నేమ్ పలకడం రాక వాళ్ళు షార్ట్కట్ బిక్స్ బిక్స్ అనేది అది అందరూ ఇంకా ఈజ్ చేయడం అట్లా 7-8 ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది అన్నారు. మెయిన్గా ఏంటంటే ఇది హీరో మామూలుగా బీటెక్ అయిపోయి జాబ్ కోసం వెతుకుంటాడు, హీరోయిన్ పీజీ చేస్తుంటాడండి. సో వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఇది. అంటే నేను ఒక పాయింట్ చెప్పాల్సుకున్నా ఏంటంటే లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్స్. అంటే కొందరికి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కొందరికి లవ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కొందరికి పేరెంట్స్ ప్రాబ్లం రావచ్చు, ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు. ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఏ సమస్యలు ఉన్నా మనిషి కృంగిపోకుండా లైఫ్ హ్యాస్ టు యూ హ్యావ్ టు మూవ్ యువర్ లైఫ్ అని చెప్పడానికి నేను సినిమా తీయడంలో ఉద్దేశం అది. ఆ పాయింట్ చెప్పడానికి ఒక లవ్ స్టోరీని నేను ఎన్నుకున్నా. లవ్ స్టోరీ ద్వారా ఆ పాయింట్ చెప్పాను. ఫస్ట్ టైం అంటే యాక్చువల్గా నాకు రైటింగ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి స్టోరీస్ ఇవన్నీ రాసేట్లా నాకు రైటింగ్ కొద్దిగా ఈజీ అయిపోయింది. బట్ డైరెక్షన్ అనేది నేను లైట్గా నాకు థియరీ కోర్సు నేర్చుకున్న తప్ప నేను ఎవరి దగ్గర పనిచేయలేదు. సో నా సినిమాలో నేను చేసింది బేసిక్ మేకింగ్. డెఫినెట్గా మిస్టేక్స్ ఉంటాయి అది చెప్పేసాను. సో అది అంటే నాకు తెలిసిన నాలెడ్జ్లో బేసిక్ మేకింగ్లో ద బెస్ట్ మేకింగ్ ఇవ్వడానికి ట్రై చేసాను. కొద్దిగా కష్టం. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏమిలేండి. కాకపోతే అంటే అందరి సినిమాలకు ఉన్నట్టు నాకు కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వస్తే దేర్ ఆర్ నో ఎనీ మేజర్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ విత్ దిస్ ఫిల్మ్ ఫర్ మీ. అంటే యా లవ్ బియాండ్ లైఫ్ అంటే యాక్చువల్ ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రేమ అంటే ఇప్పుడు ప్రేమ కోసం మనం చనిపోవడం కానీ లేకుంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ లైఫ్ను మనం ప్రేమ కోసం పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. జీవితం అనేది జీవితం ప్రేమ రెండు మనం పక్క పక్కన పెట్టుకుంటే ఏది గొప్ప ఏది శాస్త్రం అంటే రెండు గొప్ప అని నా ఫీలింగ్. లవ్ కోసం జీవితం పాడు చేసుకోవద్దు, జీవితం కోసం లవ్ వస్తాయి రెండు. అంటే అది పాయింట్ సినిమా చూసిన తర్వాత మీకు క్లారిటీగా వచ్చేస్తుంది. సో అది చెప్పడానికి నా పాయింట్ చెప్పడానికి సినిమా మెయిన్ ఇంటెన్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సిన పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుందని నా నమ్మకం. సెకండ్ పాయింట్ వచ్చేసి వాళ్ళ హీరో హీరోయిన్స్ యాక్టింగ్. ఈ రెండింటికన్నా ముఖ్యంగా మ్యూజిక్. మ్యూజిక్ ఈజ్ ద హైలైట్ ఆఫ్ అవర్ మూవీ అని నా ఫీలింగ్. చూద్దాం వాట్ ఆడియన్స్ ఫీల్స్. యా యా యాక్చువల్గా ఏంటంటే కొన్ని అంటే నేను సినిమా చూసుకున్నాక కొన్ని చిన్న చేంజెస్ కావాలని నాకు అనిపించింది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఇంకొద్దిగా బెటర్ చేయాలని చెప్పేసి కొన్ని రీషూట్లు పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత కొద్దిగా రిలీజ్ వల్ల కొన్ని రిలీజ్ చేయడం కోసం కొద్దిగా కష్టపడాల్సి వచ్చింది. నాకు పెద్ద ఎవరు తెలియదు. సో దానివల్ల రిలీజ్కి ప్రాబ్లం అయింది. కానీ లాస్ట్ మూమెంట్లో మా పిఆర్ఓ ఇంతలో ఎన్నెన్న ఇంతలో ప్రొడ్యూసర్ రామోహన్ గారిని పరిచయం చేశారు. సో ఆయన సినిమా చూశారు. దెన్ అతను వచ్చేసి మాకు మేము రీసెంట్గా రిలీజ్ చేశాం కదా ఇంత మాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది సో వీ విల్ హెల్ప్ యూ అని నాకు కొద్దిగా ముందుకొచ్చారు హెల్ప్ చేయడానికి. సో ఈ సందర్భంలో ఐ విల్ లైక్ టు సే థ్యాంక్స్ టు రామ్మోహన్ రావు గారు. ఆయన అంటే కొత్తలకు ఎవరైనా ఆయన ఎక్స్పీరియన్స్ని ఉపయోగించి కొత్తలకు హెల్ప్ చేద్దామని ఆయన థాట్ ప్రాసెస్ ఉన్నారు. సో ఐ హోప్ యూ విల్ కంటిన్యూ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా జస్ట్ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్ దట్ నాకు
అంటే ఈ సినిమా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా సినిమా ఇండస్ట్రీ ఇంకెవరు తెలియదు, ఓన్లీ సినిమా మాత్రం చూసా. కానీ ప్రతి క్షణం నాకు ఇమోషనల్గా ఫైనాన్స్ పరంగా అన్నిటి పరంగా దగ్గరుండి నన్ను ఎంకరేజ్ చేసిన మా ఫాదర్కు నేను కృతజ్ఞత చెప్తున్నా. మై ఫాదర్ ఈజ్ మై హీరో. నెక్స్ట్ మూవీ ప్రొడ్యూసర్ కన్ఫర్మ్ అయ్యారు, బయట ప్రొడ్యూసరు. ఆ లైన్ కూడా ఇద్దరు స్నేహితుల అంటే అతను సినిమా చూసేసి టైలర్ చూసేసి అయిపోయింది. అది నెక్స్ట్ లైన్ డెవలప్మెంట్లో ఉంది, ఆ లైన్ అయిపోయింది, స్టోరీ డెవలప్మెంట్లో ఉంది. డైరెక్టర్ రైటర్ అండ్ డైరెక్టర్ అండి. బిఫోర్ స్టార్టింగ్ మై ఇంటర్వ్యూ జస్ట్ ఐ వుడ్ లైక్ టు ప్లే సమ్ సాంగ్స్ ఫ్రమ్ మై మూవీ. ప్లీజ్ వాచ్ ద సాంగ్స్ అండ్ దెన్ ఐ విల్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సిసిలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్ అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్, టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్.